ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి మనం తీసుకుంటే రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భవిష్యత్ ఏంటి సార్? ఎందుకంటే మీకు కాంగ్రెస్లో అందరితో మాట్లాడుతుంటారు. వరకు నేను వెంకటరెడ్డి గారితో మధ్యలో కల్లే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడున్న సిచ్యువేషన్లో బయటకు పోడు, కానీ రేపు ఈ విల్ వెయిట్ అండ్ సీ. ఇప్పుడు పోతే ఏమవుతుందంటే నెగిటివ్ కూడా వస్తుంది కొంత. ఇతను ఫంక్షనింగ్ చూసి కొంతమంది పార్టీలో ఉన్న ఏకపక్షంగా గ్రూపిజం పోయి ఇప్పుడు కలవడము అలై బలై డిఫరెంట్. రేపు ఇన్వాల్వ్మెంట్ గిట్ట జిల్లాలో ఎంకరేజ్మెంట్ చేయకపోతే గ్రూపులు అయిపోతాయి. మళ్ళా అందరినీ కలుపుకుపోవడం అనేది ఒక ఫ్యామిలీలో ముగ్గురు సంతానం ఉంటేనే ఒక తల్లిదండ్రులు ఒక ముగ్గురిని ఒక తిరిగి చూడడం మన వేళ్ళు ఉన్నాయి. చాలా కష్టం సార్. కలవడం వేరు, ఫంక్షనింగ్ వేరు. రేపు జిల్లాలో డ్రైవ్ టూర్లు ఉంటాయి, కమిటీలు వేయడం ఉంటుంది, రేపు స్టేట్ కమిటీ వేయడంలో ఆ కూర్పులో ఉంటాయి. చాలా కఠినమైన సమస్య. కాంగ్రెస్లో ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు తెలంగాణ అయింది. భారతదేశ చరిత్రలో ఇంతమంది ముఖ్యమంత్రులు మారలేదు సార్. 78 నుంచి 83 నలుగురు కదా సార్? చెన్నారెడ్డి, అంజిరెడ్డి, వెంకటరామరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. 89 నుంచి 94 వరకు చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గారు మారారు సార్? ఎవరిని ఉండనియరు సార్? 78లో కొత్త వాళ్ళు 100 మంది కొత్త ఎమ్మెల్యేలు సార్. 15 రోజులు అసమ్మతి స్టార్ట్ అయింది సార్. మార్చి 6 ప్రమర్శీకరణ చేస్తే 20కి ఢిల్లీకి పోయారు సార్ 6 సరోజిని పుల్లారెడ్డి, జగన్నాథరావు గారు, ధర్మారెడ్డి గారు అని ఎక్స్ మినిస్టర్ ఎక్స్ హౌజింగ్ బోర్డు వరంగల్, తర్వాత కేశవరావు ఒకటి జైన్ అయ్యండి అనుకోండి, కోదాటి రాజమౌళి, టోటల్ 6 మెంబర్స్ ఆయన కేశవరావుతో కలిపి. చెన్నారెడ్డి దించుకోండి సార్, అప్పటికి బెంగళూరు పిలిపించింది. బెంగళూరు కాంగ్రెస్ ఆరు లోడిపోయినా ఇందిరాగాంధీ పిలిపించింది. ఇప్పుడు రోజా గారు ఫిట్నెస్ కాంగ్రెస్లో జైన్ గమ్మనది, ఆయన జైన్ గల. నేను జిల్లాలు తిరుగుతాను, తిరుపతి ఒక టూర్ పెట్టారు చంద్రబాబు కూడా, అప్పుడు ఆ టూర్కు మొత్తం ఏర్పాటు చేశాడు. సుబ్రహ్మణ్య స్వామి అని కాళహస్తి ఎమ్మెల్యే ఉండి ఆయన ఫ్రెండ్, ఇద్దరు జయచంద్ర నాయుడు అని ఇప్పుడు కాంగ్రెస్ 6 నుంచి పోటీ చేసి వెళ్ళిపోయాడు. జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఈయన, ఓన్లీ బ్లాక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రబాబు చంద్రగిరికి, జయచంద్ర నాయుడు జిల్లా వాళ్ళంతా లీడ్ చేసి బ్రహ్మాండమైన ప్రోగ్రామ్. తర్వాత చెన్నారెడ్డి ఇందిరాగాంధీతో చెప్పాడు. వెంగళరావు గారు గారిని కనుక కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే నేనే పార్టీ వదిలిపెడతా, నా సంగతి చూపుతాను, తడి చేసి వచ్చాడు ఇందిరాగాంధీ. ఇటువంటి పరిస్థితి ఆటోమేటిక్గా వెంగళూరు కాంగ్రెస్ అయి జైన్ కాలే. ఇందిరాగాంధీ 84 అక్టోబర్లో ఇందిరాగాంధీ గారు చనిపోతే కూడా వెళ్ళలే, డైరెక్ట్గా టికెట్ ఇచ్చాడు రాజీవ్ గాంధీ దానికి 84లో. పార్టీ లేడు అతను, డిసెంబర్లో టికెట్ ఇచ్చారు. కేంద్ర మంత్రి చేశారు, కేంద్ర మంత్రి ఉండగానే పిసిసి అధ్యక్షుడు 2.5 ఇయర్స్ ఉన్నాడు, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నాం. దీంట్లో కాంగ్రెస్లో సార్ ఇది ఒక విచిత్రమైన రాష్ట్రం, అంత ఈజీ కాదు. అంటే వర్కింగ్ కమిటీలో ఏదైనా తీసుకునే అవకాశం ఉందా? ఎవరిని? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చేయొచ్చు సార్. ఏముంది సార్? వర్కింగ్ కమిటీ ఏం లేదు, ప్రచార కమిటీ లేదు, క్యాంపెయిన్ కమిటీ లేదు, ఏఎస్ ప్రోగ్రాం లేదు. పిసిసి ప్రెసిడెంట్ ఆడిందే ఆట, పాడిందే పాట ఉంటుంది. ఎక్కడైనా టికెట్లు అప్పుడు ఎవరు కూర్చుంటారు? పిసిసి ప్రెసిడెంట్ అండ్ సిఎల్పి లీడర్. ముఖ్యమంత్రి ఉన్నా ముఖ్యమంత్రి కూర్చుంటాడు, ముఖ్యమంత్రి అంటే సిఎల్పి లీడర్ కాదు. లేకపోతే అపోజిషన్లో కూడా వాడు 5 మందికైనా 10 మందికైనా ఆటోమేటిక్గా టికెట్ సపోర్ట్. ఇద్దరు ఏఐసిసి ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ. ఆ ఏఐసిసి ప్రెసిడెంట్ ఎవరైనా అడ్వైజర్, ఇంతకుముందు అహ్మద్ పటేల్ ఉండే గారు. ఓన్లీ 5 మెంబర్స్. ఈ ప్రచారం లేదు, కమిటీ లేదు. ఈ కమిటీ వాళ్ళకి టికెట్లు దొరికాయి సార్. వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ టికెట్ దొరికాయి. కార్పొరేట్ టికెట్ దొరకని వాళ్ళు సార్. గాంధీ భవన్ ఇప్పటివరకు 20 ఏళ్ళు ఆఫీస్ మేనేజ్ చేసిన వాళ్ళు కార్పొరేట్ టికెట్ అంటే దొరకలేదు. పేర్లతో సహా చెప్పగలుగుతారు. పిసిసిలో ఉంటారు వాళ్ళు, వాళ్ళు ఉంటారు సార్. గాంధీ భవన్ ఎప్పుడు ఉంటారు? వాళ్ళకి ఏం దొరకదు, కార్పొరేట్ టికెట్ కూడా దొరకదు. ఒక కార్పొరేషన్ అధికారం వస్తే ఒక బోర్డు డైరెక్టర్ అడిగితే కూడా బోర్డు డైరెక్టర్ ఇవ్వలేదు. ఒక 15-20 మంది ఉంటారు గాంధీ భవన్లో, అంతా నా మిత్రులే. మనం చాలా లెంతి అయితే సార్.